వెల్కమ్ బ్యాక్ టు నా ఎగ్జామ్ వారిస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావటం లేదనేది చెప్పడం జరుగుతుంది ఏం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ సింబుల్ ఉంటుంది ఆ బెల్ సింబుల్ అయితే మీరు ప్రెస్ చేయండి ఖచ్చితంగా ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అయితే రావడం జరుగుతుంది ఓకే అయితే పాయింట్ వద్దాము మనకి ఏపీఎస్ఎల్ పిఆర్బి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుకు సంబంధించి ఈ నెల పంతొమ్మిదో తేదీనైతే ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు అయితే మనకి ప్రిలిమినరీ రిజల్ట్ అయితే రావడం జరిగింది అలాగే ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది దేశ చరిత్రలోనే మనకి పది రోజుల కంటే ముందుగానే రిజల్ట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు జస్ట్ ఎయిట్ డేస్ అంటే పంతొమ్మిది రోజు తీసేస్తే మధ్యలో మనకి జస్ట్ ఎయిట్ డేస్లోనే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో ఈరోజు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క మిత్రుడికి అలాగే అక్కకి చెల్లికి తమ్ముడికి అన్నయ్యకి ప్రతి ఒక్కరికి కూడా అంటే మై హార్ట్లీ కంగ్రాచులేషన్సు మీరు ఇలాగే కష్టపడుతూ ఈవెంట్స్లో కూడా మంచి ప్రతిభ కనబరిచి మెయిన్స్లో కూడా మంచి ప్రతిభ కనబరిచి సిన్సియర్ ఎఫర్ట్తో చదివేసి మెయిన్స్లో కూడా సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం జరుగుతుంది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఓకే అయితే దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను టోటల్ మనం చూసుకుంటే ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఏంటనేది ఒకసారి మనం చూద్దాము జెండర్ వైజ్ చూసుకుంటే ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అయితే ఎగ్జామ్ అయితే రాశారు అలాగే ఫిమేల్ చూసుకుంటే ఇరవై ఏడు వేల ఏడు వందల పదమూడు మంది అయితే ఎగ్జామ్ రాశారు అయితే టోటల్గా మనం చూసుకుంటే ఒక లక్ష యాభై ఒక వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది అండి ఇందులో మేల్ వచ్చేసి నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఆరు మంది అండి ఇది మనకు తెలియాల ఓకే అబ్బాయిలు వచ్చేసి నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఆరు మంది అండి ఫిమేల్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు మంది అయితే క్వాలిఫై అయ్యారండి ఓకే టోటల్గా యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది అండి ఓకే అంటే దాదాపు థర్టీ ఫైవ్ పర్సంటేజ్ కంటే ఎక్కువగానే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఎక్కువ మంది ఎక్కడ క్వాలిఫై అయ్యారంటే ఎస్సీ క్యాండిడేట్స్ అయితే చాలా ఎక్కువ మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగిందండి టోటల్గా ఎస్సీ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే పదిహేను వేల రెండు వందల యాభై ఎనిమిది మంది అయితే ఎస్సీ క్యాండిడేట్స్ మేల్ క్వాలిఫై అయ్యారు అలాగే ఫిమేల్ చూసుకుంటే మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది అయితే క్వాలిఫై అయ్యారు ఓకే నెక్స్ట్ చూసుకుంటే బీసీబి అండి అలాగే బీసీడీ సారీ బీసీడీ ఇరవై ఆరు వేల నూట డెబ్బై రెండు మంది అండి ఇది కూడా నేను పోస్ట్ చేస్తాను టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటనేది కూడా నేనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మహిళలు కేవలం ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు ఇందులో ఓపెన్ మనం చూసుకుంటే జస్ట్ మూడు వందల అరవై ఒక్క మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి ఫిమేలు ఓకే సో కాంపిటీషన్ అనేది చాలా చాలా వరకు అయితే తగ్గుతుంది ఒక పోస్ట్కి ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా మనమైతే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే మనందరికీ తెలిసిందే ఓసీకి వచ్చేసి ఫార్టీ పర్సంటేజు బీసీకి వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సంటేజు ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అయితే నిర్ణయించడం జరిగింది క్వాలిఫై మార్క్స్ కొంతమంది ఏమడుగుతున్నారంటే పేపర్ వన్లో నావి ముప్పై ముప్పై మూడు వచ్చాయి పేపర్ టూలో ముప్పై ఏడు వచ్చాయి నేను క్వాలిఫై కదా సెవెంటీ అంటే నాకు థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అంటున్నారు మనకు ముందే తెలిసిన విషయం ఏంటంటే మనకి ఎక్కడ కూడా థర్టీ ఫైవ్ అంటే ఈ పేపరు థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అయితే రావాలి సో ఏ పేపర్లో థర్టీ ఫైవ్ కన్నా తక్కువ వచ్చినా పీసీ అయితే నాట్ క్వాలిఫై అలాగే ఓసీ అయితే నలభై కంటే తక్కువ వస్తే ఏ పేపర్లో తక్కువ వచ్చినా క్వాలిఫై కాదు మిగతా పేపర్లో తొంభై వచ్చిన అవుట్ ఆఫ్ హండ్రెడ్ తొంభై వచ్చిన ఇంకొక పేపర్లో ముప్పై తొమ్మిది వస్తే ఓసీ అయితే వాళ్ళు నాట్ క్వాలిఫై అనే విషయాన్ని గమనించండి అలాగే మీకు సంబంధించి దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ప్రిలిమినరీ కీ అయితే రావడం జరిగింది ఈరోజు ఫైనల్ కీ కూడా రావడం జరిగింది దానికి సంబంధించి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ ఓఎంఆర్ షీట్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే మరొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఏంటనేది ఒకసారి మనం చూద్దాము యాజ్ యూజువల్గా మన కానిస్టేబుల్ లాగానే యాజ్ గా మనకి ఇక్కడ ఈవెంట్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి కూడా మనం కానిస్టేబుల్కి ఎలాగైతే ఈ యొక్క స్టేజ్ టూ అప్లికేషన్ పెట్టాము ఎస్ఐ కూడా సేమ్ యాజ్ జు యాజ్ టీజ్గా మనకి స్టేజ్ టూ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక దగ్గర మీరు పొందుపరుచుకొని ఉంచండి ఏది కూడా అప్లోడ్ చేయాల్సిన పని లేదు మీ అందరికీ తెలిసిన విషయమే ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వీళ్ళంతా కూడా ఒక రెండు మూడు వేలు అటు ఉండొచ్చు కానీ కంప్లీట్గా వీళ్ళంతా కూడా కానిస్టేబుల్ క్వాలిఫై అయిన వాళ్ళే అయ్యి ఉంటారని అయితే నేను అనుకుంటున్నా సో వీళ్ళందరికీ కూడా స్టేజ్ టూ పైన అయితే కొంత అవగాహన అయితే ఉంటుంది అలాగే స్టేజ్ టూ పైన అలాగే రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి ఏంటని చెప్పేసి కూడా మనమైతే దీనికి సంబంధించి అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఫిజికల్ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి కూడా మనం ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వండి అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా కొన్ని క్లాసులు అయితే మనమైతే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే మెయిన్స్లో ఎక్కువగా మార్కులు మనకి కొత్త జిల్లాలు అయితే కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమగ్ర సమాచారం పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అయితే కొత్తగా ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన క్లాసులు అయితే అందుబాటులో ఉన్నాయి అవి కూడా ఒకసారి మీరు అయితే చూడండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్